నమస్కారం. గణపతి నవరాత్రుల్లో భాగంగా నిమజ్జన ఊరేగింపులు అన్న సమారాధనలు ఉండి నియోజకవర్గంలో ఆదివారం పెద్ద ఎత్తున జరిగాయి. ముఖ్యంగా మండల కేంద్రమైన ఉండిలో గత 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ నిమజ్జన ఊరేగింపులో ఎమ్మెల్యే మంతెన రామరాజు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. అలాగే పాలకోడేరు మండలంలోని గొరగనముడి విశాకోడేరు గ్రామాల్లో జరిగిన గణేష్ నిమజ్జన ఊరేగింపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. పల చోట్ల జరిగిన లడ్డు వేలంపాటలో కూడా ఎమ్మెల్యే పాల్గొని తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితంగా ప్రతి ఒక్కరూ గణనాథుని మట్టి ప్రతిమలతో పూజలు నిర్వహించడం మంచిదన్నారు. వీరికెవరూ తీరు లేకుండా ఇప్పుడు కూడా పూర్వం నుంచి అందరినీ అన్ని కులాల వారిని కలుపుకుని ముందరికెళ్ళిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క సాలిపేట వాసుల వాస్తవీయులందరూ కూడా చక్కగా అందరినీ కలుపుకుని ముందరికెళ్తున్నందుకు వీరందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ముందరగా అదేవిధంగా ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐదు రోజులు పూర్తి చేసుకుని ఈరోజు నిమజ్ఞం కార్యక్రమానికి ఈ యొక్క కమిటీ సభ్యులు నాకు కూడా అవకాశం కల్పించినందుకు నేను కూడా మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందరగా కార్యక్రమం చేయాలి అంటే ఎంతోమంది సహాయ సహకారాలు ఉంటేనే కానీ ఇలాంటి కార్యక్రమం చేయలేరు. అలాంటి సహాయ కార్యక్రమాల్లో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఆ కమిటీ సభ్యులు నాగరాజ్ గారు కానీ అందరూ కూడా చక్కగా చేసినందుకు వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ 60 కాదు రాబోయే రోజుల్లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే విధంగా వీళ్ళు కార్యాచరణ చేసుకుని చక్కగా చేయాలని చెప్పి నేను మనసవాచ కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు ఇప్పుడు రామారావు గారు అని చెప్పారు. ఒకటి అంటే జనరల్గా నందమూరి తారక రామారావు గారు ఆశయ ఇప్పటి నుంచో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి యువతంతా కూడా పార్టిసిపై చేసి రాబోయే రోజుల్లో మంచి అనా సమారాధన కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారు. ఈ కార్యక్రమంలో మంతెన సాయి, లచ్చిరాజు, ముదునూరి కృష్ణంరాజు, కరిమెరక శ్రీనివాసులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గానికి చెందిన ఉప్పులూరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహారాజు పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ మండల కన్వీనర్ ఆంజనేయరాజు, ఎంపీటీసీ నిమ్మల కేశవ కుమార్, పేరుచెల్ల సూర్యనారాయణరాజు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగస్వాములై ఉన్నారని ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చెల్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను తెలిపి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెం గౌతమి గోదావరి బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆలమూరు మండలం జొన్నాడ వైపు నుంచి మోటార్ సైకిల్పై రావులపాలెం వైపు వస్తున్న జొన్నాడకు చెందిన గన్ని బాబురావు, కృష్ణవేణి దంపతులు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా వచ్చేసరికి వెనుక నుంచి వేగంగా వస్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వ్యాన్ చక్రాలు మీద నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలతో వారు అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. శరీరాలు నుజ్జునుజ్జు కావడంతో ఘటనా స్థలం రక్తసిక్తం కావడం చూపరులను కలచివేసింది. ఈ సంఘటనపై రావులపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలని పీగన్నవరం మండల పరిషత్ అధ్యక్షురాలు అంబటి భూలక్ష్మి ప్రజలకు సూచించారు. ఈ మేరకు మండలంలోని రాజులపాలెంలో నిర్వహించిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నేలపూడి దామోదర్, ఎంపీడీఓ కెఆర్ విజయ, సర్పంచ్ కొంబత్తుల యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు.
భారత ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఆధార్ నంబర్ను ఓటర్ కార్డుకు అనుసంధానం చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సీఈఓ కేవీఎస్ఆర్ రవికుమార్ కోరారు. ఏలూరు శాంతినగర్లోని పోలింగ్ బూత్లో ఆదివారం తన ఓటర్ నంబర్కు ఆధార్ నంబర్ను అనుసంధానం చేయించుకున్నారు. అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఓటర్లు అంతా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలలో తమ ఆధార్ను ఓటర్ గుర్తింపు కార్డుగా అనుసంధానం చేసుకోవాలని అన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని గ్రామ వార్డు సచివాలయాలలో అనుసంధానం చేయించుకోవచ్చన్నారు. ఇది పూర్తిగా ఐచ్ఛికమేనని రవికుమార్ వివరించారు. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి వారి ఆదేశాలను అనుసరించి ఒక స్పెషల్ క్యాంపెయిన్ ఒకటి ఏలూరు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతోంది. ఓటర్గా నమోదైన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆధార్ నెంబర్ని వారి యొక్క ఓటర్ కార్డు తోటి ఓటర్ నెంబర్ తోటి అనుసంధానం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతాను. ఇది పూర్తిగా స్వచ్ఛందం అయితే అయినప్పటికీ కూడా స్వచ్ఛందం అయినప్పటికీ కూడా అందరూ ముందుకు వచ్చి తమ యొక్క ఆధార్ని ఓటర్కి లింకింగ్ చేసుకోవడం ద్వారా మనం ఎన్నికల ప్రక్రియని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. ఈ స్పెషల్ క్యాంపెయిన్ అందరూ కూడా ఉపయోగించుకోండి. అలాగే తదుపరి రోజుల్లో కూడా మళ్ళీ స్పెషల్ క్యాంపెయిన్స్ నిర్వహించబడతాయి. ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ యొక్క ఆధార్ని ఓటర్ని లింక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈరోజు కాకుండా ప్రతిరోజు కూడా కార్యాలయ పనివేళల్లో సంబంధిత బిఎల్ఓల దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా మీరు మీ ఆధార్ మరియు ఓటర్ని అనుసంధానం చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాలపై భీమవరంలో అధికారులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి, పాల్గొన్న మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు. గురువుల దినోత్సవానికి దూరంగా ఉపాధ్యాయులు, భీమవరంలో నిర్ణయం తీసుకున్న సంఘాల సంయుక్త సమావేశం. టీచర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్. దేశం నాయకులపై జరుగుతున్న దాడులను ఆపాలని కోరిన తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ వెంకన్నబాబు, చెన్నుపాటి హత్యాయత్నం అన్యాయం. తణుకులో ఘనంగా కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు, పూజలు హోమాలతో హోరెత్తున అపార్ట్మెంట్లు. ఉండి నియోజకవర్గంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు, ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రామరాజు. ఉప్పులూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, పర్యటించిన వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహరాజు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో భాగస్వాములైన ప్రజలు, కొత్తపేట మండలంలో ప్రకటించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలి, ప్రజలకు పిలుపునిచ్చిన పి గన్నవరం ఎంపీపీ భూలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.